భద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శాకంభరీదేవి మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమైనాయి. ఈరోజు అమ్మవారిని శాకంభరీదేవిగా సర్వాలంకారయుక్తంగా సకల కూరగాయలు పళ్లతో అమ్మవారిని సర్వశోభాజమానంగా అలంకరించడం జరిగింది. అమ్మవారిని ఎవరైతే శాకంభరీదేవిగా ఆరాధిస్తారో తక్షణం అక్కడ అమృత ఫలాన్ని సృష్టించి ఆవిడ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి సప్తశతీ పారాయణలో విశేషంగా చెప్పడం జరిగింది. అటువంటి శాకంభరీదేవిని గనక ఆరాధించడం వల్ల రాష్ట్రం అంతా కూడాను సుభిక్షంగా ఉండి పాడి పంటలు పండి కాయగూరలు ఫలపుష్పాదులు అన్ని కూడాను సమృద్ధిగా పండి దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల ఈ ఆషాఢ పూర్ణిమికి శాకంభరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. 50 మంది భక్తులందరూ కూడాను అమ్మవారి సన్నిధానానికి వచ్చి ఆ శాకంభరీ స్వరూపంలో దుర్గాదేవిని దర్శించి అర్చించి ఆరాధించండి, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లండి. జై దుర్గా భవానీ. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ముద్రగడ పద్మనాభం మందకృష్ణ పనిచేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ కురుక్షేత్ర సభకు అనుమతి లేదన్నారు. ముద్రగడ మందకృష్ణ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే